నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ పేరిణి సందీప్. న్యూయార్క్లో జరిగిన పేరిణి నాట్య ప్రదర్శనం గురించి ఇప్పుడు మీతో మాట్లాడడానికి ముందుకొచ్చానండి. కళాకారుడిగా పుట్టడం ఒక అదృష్టం, ఆ అదృష్టాన్ని సార్థకత చేసుకోవడం మరో అదృష్టం. ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్ వద్ద పేరిణి నాట్య ప్రదర్శనం గురించి. ఈ టైమ్స్ స్క్వేర్ యొక్క విశిష్టత ఏంటంటే, ప్రతి కళాకారులు ప్రజల మధ్యలోకి వెళ్ళి తమ కళను, ప్రతిభను ప్రదర్శించడమే. ఈ పేరిణి నాట్యంలో మొట్టమొదటిసారిగా పేరిణి తాండవాన్ని, పేరిణి లాస్యాన్ని, రెండింటిని ఇక్కడ ప్రదర్శించిన అదృష్టం మాకే దక్కింది. ఈ అదృష్టాన్ని కల్పించింది నైటా సంస్థ. 2024లో ప్రెసిడెంట్గా ఉన్న శ్రీమతి వాణి సింగిరికొండ వారి వల్లనే ఇది సాధ్యమైందండి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారు కోరిన వెంటనే, ఆ విషయాన్ని శ్రీమతి వాణి సింగిరికొండ గారికి తెలియజేసిన వెంటనే అక్కడ ఉన్న నాయకులతో ఆమె చర్చించి ఈ అవకాశాన్ని కల్పించారు. నిజంగా నైటా సంస్థకి మేము ఎంతో రుణపడి ఉంటామండి. అలాగే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారికి కూడా మేము రుణపడి ఉంటామండి. మా వల్ల అవుతుందో కాదో తెలియని విషయాన్ని కూడా వారు మా చేత చేయించగలిగారు. నిజంగా మేము నైటా సంస్థకు, ప్రెసిడెంట్గా ఉన్న శ్రీమతి వాణి సింగిరికొండ గారికి చాలా చాలా రుణపడి ఉంటాము. మా కళాకారుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి. గతంలో ఈ అమెరికాలో ఎంతోమంది ఈ పేరిణి నాట్యాన్ని ప్రదర్శించినప్పటికీ, మొట్టమొదటిసారిగా లాస్యాన్ని, తాండవాన్ని ప్రదర్శించే అవకాశం మాకు దక్కడం దీన్ని కీర్తిశేషులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారికి అంకితం చేస్తున్నామండి. అలాగే ఎల్లలు దాటి, సప్త సముద్రాలు దాటి ఈ పేరిణి నాట్యం ఇక్కడ ప్రదర్శించబడడం నిజంగా మా జన్మ అదృష్టంగా భావిస్తున్నాము. నైట సంబరాల్లో భాగంగా మమ్మల్ని అక్కడికి పిలిచినప్పటికీ, మేము అక్కడ శివరాత్రి మహిళా దినోత్సవంలో శ్రీ గణేష ఆడిటోరియంలో ప్రదర్శించినప్పటికీ, దాని తర్వాత రోజున ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం కల్పించింది నైట సంస్థ. అలాగే ఈ కోరిక శ్రీ మామిడి హరికృష్ణ గారిది. కోరిక ఒకరిది, దానిని నెరవేర్చింది మరొకరు, దానిని ప్రదర్శించింది మరొకరు. ఇలా మూడింటి కలయిక ద్వారా ఈ నాట్య ప్రస్తావన ముందుకు సాగింది. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక ధన్యవాదాలండి.